హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సినిమా 4D క్లాసెస్లో 12th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం జనరేటర్స్ గురించి అలాగే మోడలింగ్ సంబంధించిన కొన్ని టూల్స్ గురించి చూసాం. ఈరోజు వచ్చేసరికి మనం డిఫార్మర్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది, మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, ఫస్ట్ ఈ డిఫార్మర్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి? మనం ఒక మోడల్ని బెండ్ చేయాలన్నా లేదా దాని షేప్ మార్చాలన్నా ఈ డిఫార్మర్స్ యూజ్ చేసి మనం ఆ మోడల్కి సంబంధించిన చేంజెస్ అనేవి చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇందులో మనకి బెండ్ ఆప్షన్ ఉంది. ఓకే, ఒక మోడల్ తీసుకుందాం. జస్ట్ క్యూబ్ మీద జస్ట్ క్లిక్ చేయగానే క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లేలో షేడింగ్ విత్ లైన్స్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన సిగ్మెంట్స్ అనేవి కనబడతాయి. సపోజ్ దీనికి ఇంకా సిగ్మెంట్స్ అవ్వలేదు, ఇక్కడ బెండ్ ఆప్షన్ తీసుకుందాం. బెండ్ తీసుకొని ఇక్కడ మనం బెండ్ ఆప్షన్ అనేది క్యూబ్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది బెండ్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తే దానికి సంబంధించిన స్ట్రెంగ్త్ యాంగిల్, సపోజ్ స్ట్రెంగ్త్ పెంచారనుకోండి ఇలా బెండ్ అవుద్ది. కానీ ఇక్కడ మనకి సిగ్మెంట్స్ అనేవి లేవు కాబట్టి మనకి బెండ్ అవ్వట్లా. సో నేనేం చేస్తానంటే క్యూబ్ తీసుకొని ఇక్కడ క్యూబ్లో ఇప్పుడు సిగ్మెంట్స్ అనేవి మారుస్తున్నా. చూడండి, మనకి సిగ్మెంట్స్ పెంచే కొద్దీ బెండ్ ఆప్షన్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకే, ఇలాగా బెండ్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మెయిన్గా మనకి సిగ్మెంట్స్ ఉండాలి. చూడండి, ఓకే. నెక్స్ట్ మనకి పెంచే కొద్దీ, అంటే సిగ్మెంట్స్ పెంచే కొద్దీ బెండ్కి సంబంధించిన స్మూత్ అనేది పెరుగుద్ది. సపోజ్ ఇప్పుడు కనుక స్ట్రెంత్ పెంచారనుకోండి ఆటోమేటిక్గా స్మూత్గా రొటేట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఈ సిగ్మెంట్స్ తగ్గిస్తే చూడండి స్మూత్ తగ్గిపోద్ది. ఓకే, దీనికోసం మనకి ఎప్పుడైనా ఒక క్యూబ్ కానీ సమ్ ఏ మోడల్ తీసుకున్నా సిగ్మెంట్స్ అనేవి ఎక్కువ ఉండి ఈ డిఫార్మర్స్ యూజ్ చేస్తే మనకి స్మూత్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద యాంగిల్ ఆప్షన్ ఉంది. యాంగిల్ ఏంటంటే మనకి రొటేట్ అవుద్ది. చూడండి, ఓకే, ఇలాగా మనం ఈ డిఫార్మర్స్లో ఫస్ట్ వన్ బెండ్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ బెండ్ ఆప్షన్ అనేది మనకి చాలా చోట్ల యూజ్ అవుద్ది. జస్ట్ డిలీట్. నెక్స్ట్ మోడల్స్లో ఫిగర్ అనేది తీసుకుంటున్నా, ఇది డిఫాల్ట్ మోడల్. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా మనం యూజ్ చేయొచ్చు జస్ట్ బెండ్ ఆప్షన్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫిగర్. ఇప్పుడు ఒకసారి బెండ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి క్యారెక్టర్ అనేది బెండ్ అవుద్ది. నెక్స్ట్ యాంగిల్ మనం రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా క్యారెక్టర్ ఇలాగా రొటేట్ అవుద్ది. ఇలా మనం యానిమేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిలీట్. నెక్స్ట్ సెకండ్ డిఫార్మ్ వచ్చేసరికి ట్విస్ట్. ట్విస్ట్ అంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఐకాన్ చూస్తే అర్థమైపోద్ది, రొటేషన్. జస్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ దీనికి సంబంధించిన మోడల్ అనేది తీసుకుంటున్నా, జస్ట్ క్యూబ్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ ట్విస్ట్ నేను డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్యూబ్. నెక్స్ట్ మనకి సిగ్మెంట్స్ అనేవి పెరగాలి, క్యూబ్లో సిగ్మెంట్స్ అనేవి పెంచుకుందాం. ఇప్పుడు ఒకసారి ట్విస్ట్ తీసుకొని దీనికి సంబంధించిన యాంగిల్ అనేది మనం ఇలా రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా రొటేట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ XYZ పొజిషన్ ఉన్నాయి. సపోజ్ వై పొజిషన్ పెంచానుకోండి ఇలాగా, నెక్స్ట్ తగ్గిస్తే ఇలాగా. చూడండి, పైన కింద గ్యాప్ వచ్చింది, ఇలాగ వచ్చింది. ఇలాగా మనం ట్విస్ట్ డిఫార్మర్ అనేది చాలా చోట్ల యూజ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా మెషినరీకి సంబంధించిన మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ట్విస్ట్ డిఫార్మర్ అనేది బాగా యూజ్ అయ్యే ఆప్షన్. జస్ట్ డిలీట్. నెక్స్ట్ ఇది కూడా మనం ఫిగర్ మీద యూజ్ చేద్దాం. జస్ట్ ఫిగర్. ఓకే, నెక్స్ట్ ట్విస్ట్, నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫిగర్. చూడండి, వచ్చింది. ఒకసారి ట్విస్ట్ తీసుకొని మనం యాంగిల్ చేంజ్ చేస్తే మనకి ఇలా రొటేట్ అవుద్ది. ఇలా మనం యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ డిలీట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మెల్ట్. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ని మనం కరిగిపోయినట్టుగా చేయాలనుకుంటే ఈ మెల్ట్ ఆప్షన్ అనేది మనకు బాగా యూజ్ అవుద్ది. స్పేర్ తీసుకుందాం. ఓకే, మీరు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ మెల్ట్ ఆప్షన్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు స్పేర్. చూడండి, ఆటోమేటిక్గా మెల్ట్ అయింది. ఇప్పుడు సపోజ్ స్ట్రెంత్ అనేది మనం పెంచితే ఇలాగా ఇలాగొచ్చుద్ది. నెక్స్ట్ తగ్గిస్తే ఇలాగొచ్చుద్ది. నెక్స్ట్ రేడియస్ కూడా పెంచుకోవచ్చు. సపోజ్ మెల్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ రేడియస్ పెంచారనుకోండి ఇలా పెరుగుద్ది. ఓకే, ఇలాగా ఈ మెల్ట్ ఆప్షన్ అనేది మనకి చాలా చోట్ల యూజ్ అవుద్ది. ఓకే, జస్ట్ డిలీట్. నెక్స్ట్ ఈ మెల్ట్ ఆప్షన్ అనేది మనం క్యారెక్టర్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ మోడల్, మనకి డిఫాల్ట్ మోడల్ తీసుకుంటున్నాం ఫిగర్. ఓకే, ఇది నాకు ఫ్లోర్కి టచ్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మెల్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫిగర్.
చూడండి ఇలాగ వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఆప్షన్ ఉంటుంది. స్ట్రెంగ్త్ తగ్గించారనుకోండి జీరోకి వచ్చేస్తుంది. ఓకే స్ట్రెంగ్త్ పెంచితే మటుకు మనకి మెల్ట్ అయిపోద్ది. ఇలా మనం యానిమేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మెల్ట్ డిఫార్మర్ అనేది మనకు చాలా చోట్ల యూజ్ అయ్యే ఆప్షన్. జస్ట్ డిలీట్. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కరెక్షన్. ఇది ఎలా యూజ్ అవుద్దంటే సపోజ్ నేను ఒక స్పేర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే దీన్ని ఎడిట్ చేసా జస్ట్ సెలెక్ట్ చేసుకొని సి క్లిక్ చేస్తే ఎడిట్ అవుద్ది, లేదా మీకు ఇక్కడ ఒక ఐకాన్ కనబడుద్ది దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎడిటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదేంటంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతిదీ మనకి యూజ్ అవుద్ది. సపోజ్ ఇది క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేసుకున్నారనుకోండి ఇలా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకసారి మనం ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి సిగ్మెంట్స్ యాడ్ చేయాలంటే కుదరదు. ఓకే ఇప్పుడు మనకి కరెక్షన్ అనేది ఎలా యూజ్ అవుద్దాం ఇప్పుడు చూద్దాం. జస్ట్ డిలీట్. మళ్ళీ ఒకసారి స్పేర్ తీసుకుందాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి స్పేర్కి సంబంధించిన సిగ్మెంట్స్ అనేవి వచ్చినాయి, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇది ఎడిట్ చేయకుండా నేనేం చేస్తానంటే కరెక్షన్ తీసుకుంటున్నా. ఓకే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు స్పేర్. ఓకే కరెక్షన్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఎడిటింగ్ వచ్చింది. చూడండి నేను ఇంకా ఎడిట్ అనేది ప్రెస్ చేయలేదు, ఆటోమేటిక్గా ఇది ఎడిటింగ్ వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇది ఇలా మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కూడా మనం స్పేర్కి సిగ్మెంట్స్ అనేవి పెంచుకోవచ్చు. ఇలాగ కరెక్షన్కి వచ్చేసరికి ఎడిటింగ్ క్లిక్ చేయకుండానే మనం సిగ్మెంట్స్ అనేవి పెంచుకోవచ్చు. ఓకే జస్ట్ డిలీట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్పేరిఫై. ఇది మనకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్. సపోజ్ నేను ఒక క్యూబ్ తీసుకున్నాను. ఓకే నెక్స్ట్ దీనికి సిగ్మెంట్స్ అనేవి పెంచుకుందాం. చూడండి సిగ్మెంట్స్ పెంచాను. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్పెరిఫై ఆప్షన్ తీసుకుందాం. జస్ట్ క్లిక్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్యూబ్. చూస్తే మనకి ఒక బాల్ షేప్లో అంటే స్పేర్ షేప్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ రేడియస్ అనేది మనం పెంచే కొద్దీ స్పేర్ అనేది పెరుగుద్ది తగ్గుద్ది. చూడండి తగ్గించే కొద్దీ మనకి క్యూబ్ షేప్కి వచ్చేస్తుంది. ఇలాగ ఈ స్పేరిఫై అనేది మనకి చాలా చోట్ల చాలా మోడల్స్లో మనం ఇలాగ ఒక స్పేర్ లాగా ఒక మోడల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇంకా మనకి చాలా డిఫార్మర్స్ ఉన్నాయి, వీటి గురించి తర్వాత క్లాసెస్లో చూద్దాం. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అలాగే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ మూడు చేసి ఉంటే పక్కన షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.